हेलो वेलकम फ्रेंड्स सीबीआईसी अने लेटेस्ट प्रोवाइड इनफॉरमेशन दैट इज रिलेट्स टू प्री पैकेज्ड एंड लेबल गुड्स की संबंधी कोई एफएक्यूस प्रोवाइड अंत एवरक अप्लीकेबल एपड़ अप्लीकेबल अंत 25 केजेस अप्लीकेबल 50 केजेस अप्लीकेबल लूज गुड्स सेल्स अप्लीकेबल एट्ला अप्लीकेबल जीएसटी अने फ्रम नव आनवर्ड्स अंत टुडे आनवर्ड्स 18/7/2022 नीचे एफेक्टिव एफेक्टिव फ्रम 18 July 2022 नीचे अप्लीकेबल एफएक्यू प्रोवाइड 17 July 2022 అంటే ఎస్టర్డే నైట్ ప్రొవైడ్ చేశారు మనం ఈ రోజు చూస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ది చూద్దాం ఈ ఇంపార్టెంట్ ది ఏది అంటే ఇంపార్టెంట్ ది ఏంటంటే ఈ క్వశ్చన్ అందరికి చాలా మందికి రైజ్ అవుతున్న క్వశ్చన్ అంటే రీటైల్ వాళ్ళు ఉన్నప్పుడు అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నప్పుడు ఎట్లా సేల్ అవుతుంది ఎట్లా ప్యాకేజ్ అవుతుంది ఎట్లా జీఎస్టీ లెవి చేయాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి వెదర్ ట్యాక్స్ ఈస్ పేయబుల్ ఇఫ్ సచ్ గూడ్స్ ఆర్ పర్చేజ్డ్ ఇన్ ప్యాకేజ్ ఆఫ్ అప్ టు 25 కేజెస్ ఆర్ 25 లీటర్స్ బై ఏ రీటైలర్ రీటైలర్ బట్ ద రీటైలర్ సెల్ ఇట్ ఇన్ లూజ్ క్వాంటిటీ ఇన్ హిస్ షాప్ ఫర్ ఎనీ రీజన్ రీటైలర్ వచ్చేసి మొత్తం ప్యాక్లో తీసుకొని అండ్ లూజ్గా అయితే సేల్ చేస్తున్నప్పుడు ఇది జిఎస్టీ అప్లికబిలిటీలోకి వస్తుందా అనే క్వశ్చన్ చాలా మందికి రైజ్ అనేది దానికి ఆన్సర్ సిబిఐసి వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అంటే జిఎస్టీ అప్లైస్ ఎప్పుడు అప్లై అవుతూ వెన్ సచ్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఇన్ ప్రీ ప్యాకేజ్ అండ్ లేబుల్ ప్యాక్ దేర్ఫోర్ జిఎస్టీ వుడ్ అప్లై వెన్ ప్రీ ప్యాకేజ్ అండ్ లేబుల్ గూడ్స్ సోల్డ్ బై ఏ డిస్ట్రిబ్యూటర్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ టూ సచ్ రిటైలర్ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ కానీ మ్యానుఫ్యాక్చరర్ కానీ వాళ్ళ యొక్క రీటైలర్స్ కి సేల్ చేస్తే జిఎస్టీ అప్లికబిలిటీ వస్తుంది బట్ హౌఎవర్ ఇఫ్ ఫర్ ఎనీ రీజన్ రీటైలర్ సప్లై ద ఐటమ్ ఇన్ యర్ లూజ్ క్వాంటిటీ ఫ్రమ్ సచ్ ప్యాకేజ్డ్ సచ్ సప్లై బై ద రీటైలర్ ఈజ్ నాట్ సప్లై ఆఫ్ ప్యాకేజ్డ్ కమాడిటీ ఫర్ ది పర్పస్ ఆఫ్ జిఎస్టీ లెవి సో సప్లయర్ మ్యానుఫ్యాక్చర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ వాళ్ళ దగ్గర నుంచి రీటైలర్కి వచ్చేటప్పుడు అమౌంట్ అప్ టు 25 కేజెస్ ఉన్న జిఎస్టీ అప్లికబిలిటీలోకి వస్తుంది బట్ ఈ రీటైలర్ ఏదైతే అమౌంట్ ఉందో వాటిని లూజ్ క్వాంటిటీలో సేల్ చేస్తున్నప్పటికీ జిఎస్టీ అప్లికబిలిటీ రాదు రీటైలర్స్కి రాదు ఓన్లీ డిస్ట్రిబ్యూటర్ అండ్ మ్యానుఫ్యాక్చర్కి వస్తుంది ఇది ఒక క్వశ్చన్ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో టోటల్గా ఉన్న క్వశ్చన్స్ అన్ని చూద్దాము మీకు ఇంకొంత క్లారిటీ రావచ్చు ఇది వచ్చేసి ఇష్యూస్ ఆర్ క్లారిఫైడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎఫ్ఏక్యూస్ అంటే గవర్నమెంట్ కి కొంతమంది క్వశ్చన్స్ వేస్తే ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ని ప్రొవైడ్ చేసింది ఫస్ట్ వాట్ చేంజెస్ హ్యాస్ బీన్ మేడ్ విత్ రెస్పెక్ట్ టు ప్యాకేజ్ అండ్ లేబుల్ కమాడిటీ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 18th July అంటే ప్యాకేజ్డ్ లేబుల్ కమాడిటీలో ఏవేవి చేంజెస్ అయినవి ఏవి చేంజ్ కాలేదు ఫస్ట్ మనం ప్రయర్ టు 18th July 2022 చూసుకుంటే జిఎస్టీ అప్లైడ్ అండ్ స్పెసిఫైడ్ గూడ్స్ వెన్ దే వర్ పుట్ ఇన్ అప్రే కంటైనర్ అండ్ వర్ బేరింగ్ రిజిస్టర్ బ్యాండ్ ఎవరైతే ఒక కంటైనర్ లో పెట్టుకొని అండ్ వాళ్ళ యొక్క రిజిస్టర్ బ్యాండ్ నేమ్ ఉంటారో వాటికి మాత్రమే జిఎస్టీ లేవు ఉండే ఎప్పుడు అది ప్రయర్ టు 18th July అంటే బిఫోర్ ఈ రోజు నుంచి వేరే వస్తుంది విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 18th July 2022 దిస్ ప్రొవిజన్ హ్యాడ్ గోస్ ఏ చేంజ్ అండ్ జిఎస్టీ హ్యాస్ బిన్ మేడ్ అప్లికబుల్ ఆన్ సచ్ సప్లై ఆఫ్ ప్రీ ప్యాకేజ్ అండ్ లేబుల్ కమాడిటీస్ అట్రాక్టింగ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ యాక్ట్ అంటే లీగల్ మెట్రాలజీ యాక్ట్ ప్రకారం ఏవైతే ప్రొవిజన్స్ ఉంటావో ఆ ప్రొవిజన్స్ ని బేస్ చేసుకొని ఇప్పుడు జిఎస్టీ అప్లికబిలిటీలోకి వస్తుంది అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐటమ్స్ లైక్ పల్సెస్ సెరల్స్ లైక్ రైస్ వీట్ అండ్ ఫ్లోరా దట్ ఈస్ ఆటా ఎక్సెట్రా ఎర్లీ వాళ్ళకి అంత బ్రాండ్ నేమ్స్ ఉంటాయి కాబట్టి అట్రాక్ట్ జిఎస్టీ అట్ ది రేట్ ఆఫ్ 5% ఇప్పుడు వెన్ బ్రాండెడ్ అండ్ ప్యాక్డ్ ఇన్ ఏ యూనిట్ కంటైనర్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 18/7/2022 నుంచి దిస్ ఐటమ్స్ వుడ్ అట్రాక్ట్ జిఎస్టీ ఈవెన్ తో వెన్ ప్రీ ప్యాకేజ్డ్ అండ్ లేబుల్డ్ అడిషనల్లీ సర్టన్ అదర్ ఐటమ్స్ ఏవైతే ఉంటావో కర్డ్ లస్సీ పఫ్ రైస్ ఎక్సెట్రా అవి వెన్ ప్రీ ప్యాకేజ్ అండ్ లేబుల్డ్
ఉంటే వాటికి కూడా అట్రాక్ట్ జిఎస్టి అట్ ది రేట్ ఆఫ్ 5% విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 18th July 2022. నెక్స్ట్ ఎసెన్షియల్లీ ఇక్కడ ప్రీ ప్యాకేజ్ అండ్ లేబుల్ అంటే ఏమి అనేది మీకు క్లియర్ గా తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ప్రీ ప్యాకేజ్ అండ్ లేబుల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ జిఎస్టి లెవీ ఆన్ ఫుడ్ ఐటమ్స్ లైక్ పల్సెస్ సిరల్స్ అండ్ ఫ్లోర్స్. ఫర్ ది పర్పస్ ఆఫ్ జిఎస్టి ప్రీ ప్యాకేజ్ లేబుల్ అంటే ప్రీ ప్యాకేజ్డ్ కమాడిటీ అంటే లీగల్ మెట్రాలజీ యాక్ట్ 2009 లో ఏదైతే చెప్పినారో వాటి ప్రకారం తీసుకోవాలి అని చెప్పినారు. ఓకే, అక్కడ ఏం చెప్పినారు ప్రీ ప్యాకేజ్ అంటే క్లాస్ 2 ఆఫ్ సెక్షన్ 2 గురించి చదవాలి. అది ఇక్కడ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసినారు. ఇక్కడ ఏం చెప్తారు అంటే ప్రీ ప్యాకేజ్డ్ కమాడిటీ మీన్స్ ఏ కమాడిటీ విచ్ వితౌట్ ద పర్చేసర్ బీయింగ్ ప్రెసెంట్ ఇన్ ప్లేస్ ఇన్ ఏ ప్యాకేజ్ ఆఫ్ వాట్ ఎవర్ నేచర్ వాట్ ఎవర్ సీల్ ఆర్ నాట్ సో దట్ ప్రోడక్ట్ కంటెన్ దేరింగ్ హ్యాస్ ఏ ప్రీ డిటర్మైన్డ్ క్వాంటిటీ. అంటే ఒక ఐటమ్ని మన యొక్క బయ్యర్ ఆ పర్చేజర్ ఎవరైతే ఉంటారో ఆ పర్చేజర్తో సంబంధం లేకుండా మనం ప్యాక్ చేసి పెడుతుంటే వాటిని ప్రీ ప్యాకేజ్డ్ కమాడిటీ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షాప్ వెళ్ళినా, షాప్కి వెళ్ళిన తర్వాత ఒక కొన్ని ఐటమ్స్ అడిగినాను, కొన్ని ఐటమ్స్కి వెళ్ళిన తర్వాత ఆడ బయ్యర్ నేను ఉంటాను, నేను ఏ ప్రోడక్ట్ తీసుకుంటున్నానో నాకు తెలుసు, ఎంత క్వాంటిటీ అనేది నాకు తెలుసు, ఆ డీటెయిల్స్ అన్ని చెప్తాము. ప్రెజెంటింగ్ ఆఫ్ బయ్యర్ అక్కడ నేను ఉంటా అప్పుడు, అట్లా కాకుండా నేను ఏం లేను, ఈ సర్టెన్ క్వాంటిటీ వాళ్ళే ఫిక్స్ చేసుకుని సర్టెన్ అమౌంట్ ఇంత అని ఫిక్స్ చేసుకుని సర్టెన్ ప్యాకేజ్ వాళ్ళే నేచర్ అవన్నీ వాళ్ళే తీసుకొని పెట్టినా అనుకోండి, నేను వెళ్ళిన వెంటనే నాకు ప్రొవైడ్ చేస్తే అట్లాంటి ప్రీ ప్యాకేజ్డ్ అవుతుంది. నేను వెళ్ళిన తర్వాత చేసే ఏమైనా చేస్తుంటే అప్పుడు ప్రీ ప్యాకేజ్డ్ కాదు. సో ప్రీ ప్యాకేజ్ స్పెసిఫైడ్ కమాడిటీ కావాలంటే ఒక 2 కండిషన్స్ ఉండాలి. అవి ఏమంటే ఇట్ ఈస్ ప్రీ ప్యాక్డ్ అయి ఉండాలి, అంటే అది నేను వెళ్ళిన వెంటనే నాకు ప్రొవైడ్ చేసే ప్యాకేజ్ అయి ఉండాలి. అండ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు బేర్ ద డిక్లరేషన్, అంటే యాజ్ పర్ లీగల్ మెట్రాలజీ యాక్ట్ ప్రకారం డిక్లరేషన్ ప్రొవైడ్ చేయాలి అని ఉంటుంది. డిక్లరేషన్ అంటే ఏమి, ఇప్పుడు నేను జిఎస్టీ ఉందనుకోండి, నాకు జిఎస్టీ ఇన్వాయిస్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాలని ఎట్లయితే ఉందో లీగల్ మెట్రాలజీ యాక్ట్ ప్రకారం కొన్ని ప్రొవిజన్స్ కి ఆ కొన్ని డిస్క్రిప్షన్స్ ప్రొవైడ్ చేయాలని కంపల్సరీ ఉంటుంది. డిస్క్రిప్షన్ కేజీ ఇంత క్వాంటిటీ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉండాలి, ఇట్లా కొన్ని క్వాంటిటీస్ కొన్ని డిక్లరేషన్స్ ప్రొవైడ్ చేయాల్సినవి ఉంది. ఆ డిక్లరేషన్స్ ఆ ప్రోడక్ట్ కి అప్లికబిలిటీ లేకి ఉండాలి. నెక్స్ట్, హౌఎవర్ ఇఫ్ స్పెసిఫైడ్ కమాడిటీస్ ఆర్ సప్లైడ్ ఇన్ ఏ ప్యాకేజ్ దట్ డస్ నాట్ రిక్వైర్ డిక్లరేషన్ కంప్లైన్స్ అండర్ లీగల్ మెట్రాలజీ యాక్ట్ అండ్ రూల్స్ మేడ్ దేర్ అండర్ ద, ఏవైతే మనకి ఈ లీగల్ మెట్రాలజీ యాక్ట్ ప్రకారం కంప్లైంట్ కావాల్సిన అవసరం లేదో ఆ డిక్లరేషన్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదో అట్లాంటి ప్రోడక్ట్స్కి వాటికి వుడ్ నాట్ బి ట్రీటెడ్ హ్యాస్ ప్రీ ప్యాకేజ్ ఆర్ లేబుల్. అంటే మనం జిఎస్టీలో ఉన్నప్పుడు మనం ఎట్లయితే ఇన్వాయిస్లో కొన్ని సర్టెన్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాలనో, ఇప్పుడు బిల్ ఆఫ్ సప్లై ఒకసారి ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది, ఒకసారి ట్యాక్స్ ఇన్వాయిస్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది, ఏది ఎప్పుడు ప్రొవైడ్ చేయాలో క్లియర్గా తెలియదు. అట్లనే లీగల్ మెట్రాలజీ యాక్ట్లో కొన్ని కంప్లైంట్స్ తీసుకోవాలన్న టైం ఉంటుంది, ఆ కంప్లైంట్స్ తీసుకునే వాళ్ళకి మాత్రమే ఈ ప్రీ ప్యాకేజ్ లేబుల్ గూడ్స్ అంటాము. రిమైనింగ్ ఆ లీగల్ మెట్రాలజీ యాక్ట్ అప్లికబుల్ కాని వాళ్ళకి ఫర్ ది పర్పస్ ఆఫ్ జిఎస్టీ లెవీ ఇట్ నాట్ బి ట్రీటెడ్ హ్యాస్ ప్రీ ప్యాకేజ్ అండ్ లేబుల్ గూడ్స్ అని చెప్పాము. దాని ప్రాయంగా చూసుకుంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ లైక్ పల్సెస్ సిరల్స్ లైక్ రైట్ వీట్ ఫ్లోర్ ఎక్సెట్రా, ఇవి కొన్ని సప్లై స్పెసిఫైడ్ ప్రీ ప్యాకేజ్ ఫుడ్ ఐటికల్స్ ఉంటాయి. అవి ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టేటా కాబట్టి వాటిని ప్రీ ప్యాకేజ్ కమాడిటీ అండర్ లీగల్ మెట్రాలజీ యాక్ట్ కింద తీసుకుంటాం కాబట్టి వాటిని క్వాంటిటీ అనేది అప్ టు 25 kgs కానీ ఆర్ లీటర్స్లో 25 liters ఉన్నప్పటికీ వాటిని జిఎస్టీ ప్రివ్యూలోకి తీసుకోవాలి. సబ్జెక్ట్ టు అదర్ ఎక్స్క్లూజన్స్ ప్రొవైడెడ్ ఇన్ ద యాక్ట్, అంటే వేరే ఎక్స్క్లూజన్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే దాని ప్రకారం రిమూవ్ చేయాలి. అంతవరకు ప్రీ ప్యాకేజ్గా లీగల్ మెట్రాలజీ యాక్ట్లో చెప్పింటే ప్యాకేజ్డ్ కమాడిటీగా తీసుకుంటే వాటిని జిఎస్టీ ప్రివ్యూలోకి తీసుకుంటాము. అండ్ వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ కవరేజ్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ వేరియస్ ఎక్స్క్లూజన్స్, ఇక్కడ అదర్ ఎక్స్క్లూజన్స్ ప్రొవైడ్ చేసినా కదా, వేరియస్ ఎక్స్క్లూజన్స్ ఏవి ఉంటాయి ప్రొవైడెడ్ అండర్ ద లీగల్ మెట్రాలజీ యాక్ట్ కింద. ఇక్కడ ఏవి ప్రొవైడ్ చేసినాయంటే ఫర్ సచ్ కమాడిటీస్ ఫుడ్ ఐటమ్ పల్స్ సెరల్స్ ఫ్లోర్ అవి రూల్ 2 చాప్టర్ లీగల్ మెట్రాలజీ కింద. ప్యాకేజ్ కమాడిటీస్ దాని యొక్క క్వాంటిటీ అనేది మోర్ దెన్ 25 kgs ఆర్ 25 liters
డూ నాట్ రిక్వైర్ ఏ డిక్లరేషన్ టు బి మేడ్ అండర్ రూల్ 6 దేర్ ఆఫ్ వాళ్ళే లీగల్ మెట్రాలజీ యాక్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేసినారు అనుకోండి, ఇట్లా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు అని. అప్పుడు ఈ జిఎస్టీ అనేది 25 kgs ఆ 25 liters ఎక్సీడ్ అయినప్పుడు, మోర్ దెన్ ఉన్నప్పుడు డస్ నాట్ రిక్వైర్ డిక్లరేషన్ అని లీగల్ మెట్రాలజీ యాక్ట్ లో ఉంటే, మనం ఒకవేళ ఆ ఒక 30 kgs ఆ 35 kgs కన్నా సేల్ చేస్తుంటే జిఎస్టీ అనేది అప్లికబిలిటీలోకి రాదు. అదే ఇక్కడ చెప్పినారు, ప్యాకేజెస్ కంటైనింగ్ క్వాంటిటీ ఆఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25 kgs. ఫర్ ఇల్లుస్ట్రేషన్ మీరు చూస్తే క్లియర్ అవుతుంది, సప్లై ఆఫ్ ప్రీ ప్యాకేజ్డ్ ఆటా మీన్స్ ఫర్ రీటైల్ సేల్ టు అల్టిమేట్ కన్సూమర్ ఆఫ్ 25 kgs కన్నా సేల్ చేస్తుంటే షెల్ బి లైబుల్ టు జిఎస్టి. ఎందుకు 25 kgs లోపల ఉంటే లీగల్ మెట్రాలజీ యాక్ట్ ప్రకారం డిక్లరేషన్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ హౌఎవర్ సప్లై ఆఫ్ సచ్ 30 kgs ప్యాక్ దేర్ ఆఫ్ షెల్ బి ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ లెవీ ఆఫ్ జిఎస్టి. 25 kgs ఎక్సీడ్ అయితే లీగల్ మెట్రాలజీ యాక్ట్ ప్రకారం డిక్లరేషన్ అవసరం లేదు అన్నారు కాబట్టి 30 kgs ఉన్నప్పుడు ఎగ్జెంప్టెడ్ అవుతుంది. దట్ ఇట్ ఈస్ క్లారిఫైడ్ దట్ సింగిల్ ప్యాకేజ్ ఆఫ్ ద ఐటమ్స్ సెరల్స్ పల్సెస్ ఫ్లోర్స్ ఎక్సెట్రా కాంటైనింగ్ క్వాంటిటీ డీటెయిల్స్ మోర్ దెన్ 25 kgs ఆ 25 liters ఉంటే డస్ నాట్ ఫాల్ కేటగిరీ అండర్ ప్రీ ప్యాకేజ్ ఆర్ లేబుల్డ్ కమాడిటీ ఫర్ ది పర్పస్ ఆఫ్ జిఎస్టి. సో మోర్ దెన్ 25 kgs ఉంటే డస్ నాట్ అట్రాక్ట్ జిఎస్టి అండర్ ద జిఎస్టి ప్రివ్యూ అండ్ లీగల్ మెట్రాలజీ యాక్ట్ ప్రకారం డిక్లరేషన్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. వెన్ డిక్లరేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ దెన్ జిఎస్టి విల్ నాట్ బి అట్రాక్ట్. నెక్స్ట్ వెదర్ జిఎస్టి వుడ్ అప్లై టు ఏ ప్యాకేజ్ దట్ కంటెన్ మల్టిపుల్ రీటైల్ ప్యాకేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్యాకేజ్ కంటైనింగ్ 10 retail packs ఫ్లోర్ ఆఫ్ 10 kgs ఈచ్. ఇక్కడ ఏమంటారంటే ఇక్కడ సెవరల్ ప్యాకేజెస్ ఇంటెండెడ్ ఫర్ రీటైల్ సేల్ టు అల్టిమేట్ కన్జ్యూమర్. ఫర్ ఎగ్జాంపుల్ 10 packages ఆఫ్ 10 kgs ఈచ్ అంటే లార్జర్ ప్యాక్ లో చేస్తుంటే అప్పుడు జెన్ జిఎస్టి వుడ్ అప్లై టు సప్లై. అంటే ఇప్పుడు ఒక సప్లయర్ ఉన్నారు, ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు, అతను వచ్చేసి వీళ్ళ యొక్క రీటైలర్ కి లార్జ్ ప్యాక్ లో సేల్ చేస్తుంటే ఈవెన్ అది 10 kgs ఉన్నది, అప్పుడు జిఎస్టి అనేది అప్లికబుల్ అవుతుంది. అండ్ ఒకవేళ రీటైలర్ ఉన్నాడు, రీటైలర్ అనే పర్సన్ ఒక 50 kgs ఇండివిజువల్ ప్యాకేజెస్ అంటే రైస్ ప్యాకేజెస్ సేల్ చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు జిఎస్టి అనేది అప్లికబిలిటీ కాదు. ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏమి అంటే ఈవెన్ అది 1 kg ఉన్నది, 10 kg ఉన్నది, 5 kg ఉన్నది, వెదర్ గోయింగ్ అనే లార్జ్ క్వాంటిటీలో వెళ్తుంది అనుకోండి, లార్జ్ క్వాంటిటీ మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఫ్రమ్ మ్యానుఫ్యాక్చర్ నుంచి కానీ త్రూ డిస్ట్రిబ్యూటర్ నుంచి కానీ వస్తుంది, టు రీటైలర్కి వస్తుంది. అంతేకాని రీటైలర్ నుంచి లార్జ్ క్వాంటిటీస్లో ఎప్పుడు వెళ్ళదు, అది 10 kgs ఉన్నని, 50 kgs ఉన్నని, 100 kgs ఉన్నని. సో వీళ్ళు లీగల్ మెట్రాలజీ యాక్ట్ ని ఫాలో కావాల్సిన అవసరం రాదు. ఎవరికి? రీటైలర్కి అప్లికబిలిటీ లేకి రాదు. అంటే వాళ్ళు తీసుకునే దానిపైన జిఎస్టీ వస్తుంది, వీళ్ళు సేల్ చేసే పైన జిఎస్టీ రాదు మాక్సిమం. ఎందుకంటే అది ఎంతనానని ఇప్పుడు 50 kgs ప్యాక్ నేను సేల్ చేస్తున్నా ఇండివిజువల్ కస్టమర్ కి, అంటే నాకు జిఎస్టీ అప్లికబిలిటీ రాదు. బట్ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు 50 kgs కాదు 10 kgs సేల్ చేస్తున్నా, వాళ్ళు లార్జ్ క్వాంటిటీలో సేల్ చేస్తారు. సో అట్లాంటి కేసులో జిఎస్టీ అనేది అప్లికబిలిటీలోకి వస్తుంది. సో ఇక్కడ అదే చెప్పినాను చూడండి, సోల్డ్ బై మ్యానుఫ్యాక్చరర్ త్రూ డిస్ట్రిబ్యూటర్ ద ఇండివిజువల్ ప్యాక్ అనేది 10 kgs ఉన్నప్పటికీ జిఎస్టీ అప్లికబిలిటీలోకి వస్తుంది. బట్ హౌఎవర్ రైస్ కంటైనింగ్ 50 kgs వన్ ఇండివిజువల్ ప్యాకేజ్ నేను సేల్ చేసినప్పుడు నాది అప్లికబుల్ లేదు. ఇక 10 kgs అంటే లార్జర్ ప్యాక్ సేల్ చేసినప్పుడు మాత్రమే జిఎస్టీ అప్లికబిలిటీలోకి వస్తుంది. అంటే ఇక్కడ మెయిన్ ఫోకసింగ్ హోల్సేల్ మార్కెట్ ని ఫోకస్ చేస్తుంది తప్ప రీటైల్ మార్కెట్ ని కాదు. అండ్ అట్ వాట్ స్టేజ్ వుడ్ జిఎస్టీ అప్లై అండ్ సచ్ సప్లైస్, దట్ ఈస్ వెదర్ జిఎస్టీ వుడ్ అప్లై అండ్ స్పెసిఫైడ్ గుడ్స్ సోల్డ్ బై మ్యానుఫ్యాక్చరర్ ఆ ప్రొడ్యూసర్ టు హోల్ డీలర్ ఆర్ ఓవర్ సబ్సిక్వెంట్లీ సెల్ ఇట్ టు ఏ రీటైలర్. రీటైలర్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జిఎస్టీ వుడ్ అప్లై వెన్ ఎవర్ ఏ సప్లై ఆఫ్ సచ్ గుడ్స్ ఈజ్ మేడ్ బై ఎనీ పర్సన్, దట్ ఈస్ మ్యానుఫ్యాక్చరర్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరర్ నుంచి డిస్ట్రిబ్యూటర్కి కావచ్చు, ఆ డిస్ట్రిబ్యూటర్ డీలర్కి కావచ్చు, సప్లైయింగ్ టు రీటైలర్కి కావచ్చు, ఆర్ రీటైల్ సప్లైయింగ్ టు ఇండివిజువల్ కస్టమర్కి కావచ్చు. అంటే మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్ వెళ్తుంటే హోల్సేలర్కి కానీ డిస్ట్రిబ్యూటర్కి కానీ రీటైలర్కి కానీ అట్లాంటి కేసులో జిఎస్టీ అప్లికబిలిటీ అవుతుంది. ఫర్దర్ మ్యానుఫ్యాక్చరర్ హోల్సేలర్ రీటైలర్ వుడ్ ఎంటైటిల్ టు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అండ్ జిఎస్టీ సప్లైడ్ బై హిజ్ సప్లయర్, అంటే వాళ్ళకి వచ్చే దానిపైన క్లెయిమ్ చేయొచ్చు. బట్
input tax credit provisions and a supply availing threshold exemption or composition scheme would be entitled to exemption or composition rates. But ఇక్కడ ఎవరైనా రీటైలర్ కన్నా సేల్ చేస్తుంటే అప్పుడు ఆ ప్రోడక్ట్ అనేది ఆ క్వాంటిటీలో ఉన్నప్పటికీ వాళ్ళు స్మాల్ క్వాంటిటీలో ఉంటది కాబట్టి జీఎస్టీ అప్లికబిలిటీలోకి రాదు. నెక్స్ట్ ఆల్రెడీ ఈ క్వశ్చన్ చూసినాము. Whether tax is payable if such packaged commodity are supplied for consumption by individual consumer or institutional consumer. ఇక్కడ మనకి మెయిన్ ఇంకా క్లియర్ అవుతాయి. సప్లై ఆఫ్ ప్యాకేజ్డ్ కమాడిటీ ఫర్ కన్జంప్షన్ బై ఇండివిజువల్ కన్జ్యూమర్ ఆర్ ఇండివిజువల్ కన్జ్యూమర్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ఇండివిజువల్ కన్జ్యూమర్ కి ఇండస్ట్రియల్ కన్జ్యూమర్ కి ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూషనల్ కన్జ్యూమర్ కి సేల్ చేస్తుంటే అది లీగల్ మెట్రాలజీ ప్రొవిజన్స్ ప్రకారం ఎక్స్క్లూడ్ చేసింది కాబట్టి ఇక్కడ జిఎస్టీలో కూడా ఎక్స్క్లూడ్ అవుతుంది. సో ఇట్ విల్ నాట్ కన్సిడర్ హ్యాస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ జిఎస్టీ లెవీ. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఏ రైస్ మిల్లర్ హూ సెల్ ప్యాకేజెస్ కంటైనింగ్ 20 కేజెస్ రైస్ బట్ నాట్ మేకింగ్ ద రిక్వైర్డ్ డిక్లరేషన్ అండర్ లీగల్ మెట్రాలజీ యాక్ట్ అండ్ ద రూల్స్ మేడ్ దేర్ అండర్. సో ఇతను 20 కేజీస్ సేల్ చేస్తున్నాని అతను ఏం డిక్లరేషన్ ప్యాకేజెస్ ఏం ప్రొవైడ్ చేస్తలేడు అంటే డిక్లరేషన్ ని ప్రొవైడ్ చేస్తున్నలేడు. బట్ ఆల్సో యాజ్ పర్ యాక్ట్ ప్రకారం రూల్స్ ప్రకారం అతను డిక్లరేషన్ చేయాలి. ఎందుకు లెస్ దెన్ 25 కేజీస్ ఉన్నప్పుడు ఉంది అని మనకి చెప్పినా కదా లీగల్ మెట్రాలజీ యాక్ట్ ప్రకారం. ఇతను చేయకపోయినప్పటికీ ఇతనికి జిఎస్టీ అనేది అప్లికబిలిటీ లేకి తీసుకుని వస్తారు. ఎందుకంటే ఎస్ ఇక్కడ చూడండి ఎస్ such as package you would consider has pre-packed and labeled commodity for the purpose of GST as it requires making declaration under legal metrology commodity rules prakaram ante legal metrology act prakaram mana product anedi ప్యాక్ కమాడిటీకి ఆ డిక్లరేషన్ ప్రొవైడ్ చేయాల్సినది ఉందా లేదా ఆ డిక్లరేషన్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు అంటే మనకి జిఎస్టీ అప్లికబిలిటీ లేకే రాదు. ఒకవేళ లీగల్ మెట్రాలజీ యాక్ట్ ప్రకారం మన ప్రోడక్ట్ ని మనం డిక్లరేషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంది అంటే డిక్లరేషన్ అంటే మీరు సెపరేట్ పేపర్స్ ఏం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్యాకెట్ పైన రాయాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్ గా రాస్తున్నారా లేదా కరెక్ట్ గా రాస్తుంటే మీకు జిఎస్టీ అప్లికబిలిటీ లేకి వస్తుంది. ఒకవేళ నాకి మీరు రాయకున్నప్పటికీ మీకు ఆ యాక్ట్ అనేది అప్లికబుల్ అయితే మీకు జిఎస్టీ లెవీ వస్తుంది. నెక్స్ట్ ఎనీ అదర్ రిలవెంట్ ఇష్యూస్ ఎనీ అదర్ రిలవెంట్ ఇష్యూస్ లో ఏం చెప్పినారు దట్ లీగల్ మెట్రాలజీ యాక్ట్ అండ్ రూల్స్ మేడ్ దేర్ అండర్ ప్రిస్క్రైబ్డ్. సో లీగల్ మెట్రాలజీ యాక్ట్ ప్రకారం మీకు ఎక్స్క్లూజన్ వస్తే ఆర్ ఎగ్జెంప్షన్ వస్తే అట్లాంటివి జిఎస్టీ ప్రివిలేజ్కి తీసుకోరు. లీగల్ మెట్రాలజీ యాక్ట్ చూసుకుంటే అది సపరేట్ యాక్ట్. అది వచ్చేసి లైసెన్స్ ఉంటుంది కొంతమందికి మ్యానుఫ్యాక్చర్ కి సేలర్ కి రీసేలర్ కి అంటే ఇంత క్వాంటిటీ మెయింటైన్ చేయాలి ఇంత క్వాంటిటీ మెయింటైన్ చేయకూడదు అండ్ వాటి యొక్క లైసెన్స్ ఎవరు తీసుకున్నారు దానికి ఎవరు ప్యాకర్స్ ఉంటారు. అండ్ ఇక్కడ ప్రీ ప్యాకేజ్డ్ కమాడిటీ అంటే ఇక్కడ ప్రొవైడ్ చేసిన చూడండి ఎనీ కమాడిటీ విచ్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ ప్యాకేజ్ వితౌట్ పర్చేజర్ బీయింగ్ ప్రెజెంట్ అతని ప్రెజెంట్ అనేది నెససరీ లేకుండా వాళ్ళేంతకే వాళ్ళే తీసుకునేటో డెసిషన్ వెదర్ నేచర్ లో కానీ వెదర్ సీల్ లో కానీ ఆర్ నాట్ సో దట్ ద ప్రోడక్ట్ కంటెన్ దేర్ ఇన్ హ్యాస్ ప్రీ డిటర్మైన్డ్ క్వాంటిటీ అంటే వాళ్ళంతకే వాళ్ళే డిసైడ్ అయ్యి కొంత క్వాంటిటీని ప్యాక్ చేసి పెడుతున్నప్పుడు అది ప్రీ ప్యాకేజ్డ్ కమాడిటీ అవుతుంది. అండ్ కెన్ డీలర్ చార్జ్ లీగల్లీ మోర్ దెన్ మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ ఇక్కడ ఎవరన్నా మోర్ దెన్ రీటైల్ ప్రైస్ కంటే ఎక్కువ చేస్తే అది అఫెన్స్ కింద వస్తుంది. ఇట్లా లీగల్ మెట్రాలజీ అనేది సపరేట్ ఉంటుంది. వాళ్ళ యొక్క అప్లికబిలిటీ వాళ్ళ యొక్క వ్యాలిడిటీ ఎన్ని డేస్ ఉంటుంది ఆ డీటెయిల్స్ ని చూసుకుంటే మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇదిగో డిక్లరేషన్స్ ఏముంటాయి ప్రికాషన్స్ టు బి టేకెన్ బై ఏ పర్సన్ వైల్ పర్చేసింగ్ ప్రీ ప్యాకేజ్ కమాడిటీ ఫ్రమ్ హోల్సేల్ సప్లై మ్యానుఫ్యాక్చర్ ఈ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటాయి. డిక్లరేషన్ డిక్లరేషన్ అని చెప్పుకుంటూ వచ్చినాం కదా డిక్లరేషన్ దిస్ ఈస్ డిక్లరేషన్ దట్ ఈస్ నేమ్ అండ్ అడ్రస్ మ్యానుఫ్యాక్చర్ ప్యాకర్స్ ఇంపోర్టర్ కామన్ జెనరిక్ ఆ నేము నెట్ క్వాంటిటీ ఏమి మంత్ ఇయర్ మ్యానుఫ్యాక్చర్ ఈ డిక్లరేషన్స్ అప్లికబుల్ అయ్యే వాళ్ళకి అంతా జిఎస్టీ అప్లికబిలిటీ వస్తుంది.